కళ్యాణ మండపం కాడి నుండి, టీడీపీ కళ్యాణ్ కాడి నుండి, కొత్త బస్ స్టాండ్ మెయిన్ రోడ్ కాడి నుండి, జిల్లా పరిషత్ లెఫ్ట్ నుండి ఇండోర్ స్టేడియం దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్తాము. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో శాంతియుతముగా దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా ఇవ్వాలని, అదేవిధముగా ముస్లిమ్స్ కూడా ఇక ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఈ పోరాటము 73 సంవత్సరాల నుండి జరుగుతుంది. మైకిల్ ఫాదర్ గారు చాలా కాలం కూడా పోరాడారు. కానీ ఈ యొక్క ఇష్యూని కీప్ ఎలైవ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనము. కనుక మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందలు తెలియజేస్తున్నాను. కొంతమంది యూత్ వాళ్ళు దయచేసి ఆటోల్లో ఆ యొక్క వాటర్ బాటిల్ పెట్టండి, ప్లకార్డ్స్ కూడా. కించావు కరుణామయుడవై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు గా, నాడుగులు స్థిరపరచి నిలిపడియుండగా, నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, ఇమము కంటెను. గురువులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, చిన్నబిడ్డలు, యువతి యువకులు, ఈరోజు మనం చేపట్టే కార్యక్రమానికి నడుం బిగించి ముందుకు వస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తాగా మీకై మీరే గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. గట్టిగా కొట్టాల. యాక్చువల్గా ఈ ప్రాంత క్రైస్తవులంటేనే ఓ చక్కని మాతృకకి ప్రతీక. కానీ అలాంటి సైన్యములో కాస్త వెనుకబాటుతనం కనపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, ఉన్న కొద్ది మందితోనైనా మనం ప్రయాణం సాగిస్తాం. ఈరోజు కార్యక్రమాన్ని వివరించవలసిందిగా ఆర్గనైజర్ ఎస్సీబీసీ కమిషన్ సెక్రటరీ, మరియు దానికంటే ముందు మన బిషప్ ఆర్చ్ బిషప్ జానయ్య గారిని మాట్లాడి రెండు మాటలతో ఇస్తారు. తర్వాత ప్రోగ్రాం ఎలా ఉంటుందని మనం ప్రారంభించుకుందాం. తండ్రి గారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వదేవుని కృపయు సమాధానమును మనకును మన ఉద్యమానికి తోడయుండునుగాక. గౌరవనీయులు, ఏలూరు కథోలిక పీఠాధిపతులు బిషప్ పులిమెర జయరావు గారు, అలాగే చేరు వచ్చినటువంటి దైవజనులు, సహోదరి సహోదరులారా, ప్రభునామన మీకు శుభములు కలుగునుగాక. 73 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం నేను అనుకుంటున్నాను ప్రభునామంలో అంతానికి వచ్చిందని. తప్పకుండా త్వరలో మనం ప్రభుత్వ సానుభూతిని పొందబోతున్నామని నేను ఆశిస్తున్నాను. అది న్యాయ వ్యవస్థ నుంచి కావచ్చు, డైరెక్ట్గా ప్రభుత్వం నుండి కావచ్చు. 73 ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణం 75 ఏళ్ళు దాటకుండానే మనం మేలు పొందగలమని నా విశ్వాసం. ఆ విశ్వాసంతో ఈరోజు కార్యక్రమాన్ని ఆర్గనైజర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. ఇప్పుడు ప్రోగ్రామ్ షీట్ని ఫాదర్ తోట అంతురాజు గారు మరియు ఫాదర్ మైకల్ గారు మనకు వివరిస్తారు. గౌరవనీయులు అనేటువంటి జయరావు పులిమెర తండ్రి గారు, జాన్ తండ్రి గారు, మిగతా పాస్టర్లందరి గారికి మీ అందరు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మైకిల్ ఫాదర్ గారు ఇప్పుడు రూట్ మ్యాప్ మనకు తెలియజేస్తారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడే ఈ ప్లాకార్డ్స్తో ఫ్లెక్సులతో మనం బయలుదేరుతాం. మరి ఈ చర్చి మెయిన్ గేట్ దగ్గర వెళ్ళగానే కుడిప్రక్క తిరుగుతాం. కుడిప్రక్క నుంచి మరి టీటీడీ కళ్యాణ మండపం, అక్కడ మనకి వాటర్ ప్యాకెట్స్ కూడా వాలంటీర్స్ ఇస్తారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతాం. మెయిన్ రోడ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వైపుగా అక్కడి నుంచి ఇంకో కొంత దూరం వెళ్ళి జిల్లా పరిషత్ ఆఫీస్, అక్కడ నుంచి వేడం ప్రక్కగా మనం ఎదురు తిరగగానే ఇండోర్ స్టేడియం మనకు కనపడుతుంది. దాని దగ్గర వెళ్ళగానే కలెక్టర్ ఆఫీస్ మనకి కనపడుతుంది. అక్కడ
మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనందరం కూడా వెళ్ళబోతున్నాం. రోడ్డుకి మనం ఎడం ప్రక్కగా రెండు లైన్లుగా మనం అందరం కూడా వెళ్ళవలసి ఉంది. మరి ముందు మరొక స్త్రీలు తర్వాత పురుషులు అందరం కూడా రెండు లైన్లుగా మనం వెళ్తాం. మరొక దారిటువంటి అలజడ లేకుండా మరొక పీస్ఫుల్ ర్యాలీ లాగా మనం అందరం కూడా వెళ్ళబోతున్నాం. దయచేసి అందరూ కూడా మరి దీనిలో పాల్గొని జయప్రం చేయాలని కోరుతున్నాం. మన రాజుగారు మన మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు పీఠాధిపతులు కూడి వచ్చిన దైవ సేవకులు ఏలూరు నగర క్రైస్తవ శాఖలకు సంబంధించినటువంటి పాస్టర్ గారులు అలాగే దళిత క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరము ఇక్కడ వచ్చాము. నేను రెండు మూడు రోజులుగా నగరమంతా తిరిగి వచ్చాము అందరి దగ్గరికి. నేను అనుకుంటున్నాను బయలుదేరిన తర్వాత ఇంకా చాలామంది మనలో కలుస్తారు ఆందివే. అయితే ఒక చిన్న మాట, క్రైస్తవ్యం హింసకు దూరం, క్రైస్తవ్యం ఆవేశాలకు దూరం, క్రైస్తవ్యం శాంతికి సామరస్యానికి సహవాసానికి సోదర భావానికి పేరుగాంచినటువంటిది. కనుక అందరూ ర్యాలీలు చేయొచ్చు, కానీ మన ర్యాలీ యొక్క ప్రత్యేకతని మనము చాటి చెప్పాలి. ఇంకొక చిన్న విషయం, వేరే రాజకీయ పార్టీలు కూడా ఈరోజు నిరసన తెలియచేస్తున్నారని విన్నాము. కనుక ఎక్కడ ఆవేశకావేశాలకు లోను కాకుండా మనందరము ప్లాకార్డ్స్, 200 పైగా ప్లాకార్డ్స్ ఉన్నాయి, ఆ ప్లాకార్డ్స్ని ఎత్తి పట్టుకొని అందరూ చదవగలిగేటట్లుగా వాటిని తీసుకొని వెళ్తాము. ఫాదర్ గారు చెప్పిన రూట్లో వెళ్తాము. రెండు వరుసలలో చాలా క్రమశిక్షణగా ఇలా ఉండాలి. ఆనందమైన విషయం ఏంటంటే మన కార్పొరేటర్స్ ఉన్నారు మన మధ్యలో, వారు కూడా పైకి రమ్మని కోరుతున్నాను. ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ నిర్మల జీవర్ మేడం గారు ఉన్నారు అక్కడ. కార్పొరేటర్ ఒక్కసారి పిలవగానే పరిగెత్తాల, ఎందుకంటే మీరు మమ్మల్ని నడిపించే నాయకులు ఉన్నారు. తర్వాత ఇంకో కార్పొరేటరు మన సాంబా గారు వచ్చారా? సాంబా గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చారా? మీడియా వెల్కమ్ ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన జీవన్ పాస్టర్ గారు ఒక్క రెండు మాటలు మన ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత యోహానయ్య గారు ఉన్నారా? అటువంటి బిషప్ తండ్రులకు దైవ సేవకులకు చేరి వచ్చినటువంటి ఫాదర్స్కి పాస్టర్స్కి సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చుందాం. 1950 రూపొందించబడినటువంటి ఈ యొక్క బైకంపితమైనటువంటి విధానం తొలగింప చేయాలని, పారాత్రిలో విధానాన్ని తొలగింప చేయాలని 73 నుండి సుదీర్ఘంగా ప్రయాసపడుతున్నటువంటి క్రైస్తవులు ముస్లింల యొక్క గోడు ఎన్నో ప్రభుత్వాలు వింటూ వచ్చినాయి, కానీ దీని మీద ఏ విధమైనటువంటి స్పందన అనేది లేకుండా ఉంది. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బహుశా చాలా పర్యాయాలు మనం ఏదైనా పని చేస్తే ఆ ఫలితం వెంటనే మనం చూసి మనం అనుభవించాలి అనే తలంపును కలిగి ఉంటూ ఉంటాం. కానీ మనం చేసే ప్రయత్నం వలన యేసయ్య రాకడ ఆలస్యమైనట్లయితే వచ్చే తరం వారికైనా ఆ ఫలము దక్కే విధంగా మనం ప్రయాసపడుతూ ఈ యొక్క బాటను వేయటానికి, మార్గము సరళం చేయటానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఈ యొక్క సమయంలో ఐసెన్ బిషప్ తండ్రి గారు చెప్పినట్లుగా తప్పకుండా దేవుడు మన తరములోనే ఈ యొక్క గొప్ప ప్రతిఫలాన్ని ఆయన దయచేనై ఉంటూ ఉన్నాడు. మనము కనులారా ఆ విజయాన్ని చూడనై ఉంటూ ఉన్నాం. విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా మనం జరిగిస్తున్న ఈ యొక్క పనిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచనై ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో ఎంతగానో బాధ్యత తీసుకొని మనందరిని ఐక్యపరిచి సంఘటితం చేసి ఒక మంచి నోబుల్ కాజ్ కొరకు, ఒక ఉన్నతమైన కారణం కొరకు మనల్ని ఈ విధంగా సమావేశపరిచినటువంటి బిషప్ తండ్రి గారు పొలిమేర జయరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనందరం కూడా మనసులను కూడా కలిపి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం, గొప్ప ఫలితాన్ని మన జీవితాల్లో చవిచూచేవారిగా ఉందాం. ఈ కొద్ది మాటలు మన వినికుల్లో ప్రభు దీవించునుగాక. గారికి, ఆర్చిబిషప్ జ్ఞానేశ్వరి రాజయ్య గారికి, దైవజనులందరికీ, మరి ముస్లిం నాయకులకు, దళిత నాయకులకు చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ కెథడ్రల్ నుంచి ప్రారంభించబడేసిన
తండ్రివారిని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాం. చాలామంది రాబోతున్నారు ఇంకా, కాబట్టి అందరూ కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది. అయినప్పటికీ కూడా సమయాన్ని బట్టి కొనసాగించడానికి సిద్ధపడుతున్నందుకు ప్రత్యేక వందనాలు. ప్రత్యేకించి పెద్దలు ముందుగా తెలియజేశారు. అయినప్పటికీ కులాన్ని మత అనే యొక్క విషయాన్ని జరిగించాలని ప్రతిపాదన చేసినటువంటి జైరో తండ్రి గారిని బట్టి ఎంతో సంతోషం. నిజమే, ఈ రోజుల్లో ఏ కులమైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తూ ఉంటే దానిని పట్టుకొని మన స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దానిని భూతత్వంలో చూపిస్తూ క్రైస్తవంలో చేరినటువంటి వారికి మాత్రమే ఆ రిజర్వేషన్స్ను వారికి రాకుండా అడ్డుపడుతూ వారి యొక్క భౌతిక భవిష్యత్తు కార్యక్రమాలను అణగారుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈరోజు ఈ మరొక సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీగా ఏలూరు నగరంలో జరిగించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యావత్తుని బట్టి సంతోషిస్తూ దీనిలో పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి మరి పెద్దలైనటువంటి వారి అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, మన నిరసన తెలియజేయాలి, రాజ్యాంగాన్ని మార్చి అతి త్వరలో మనకు కావలసినటువంటి రిజర్వేషన్స్ పొందుకునే భాగ్యం ఆ దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లోన్ ఇంకా రావాలి, సాంబగడు రావాలి. ముందుగా జాన్ గురునాథన్ గారిని రెండు మాటలు ఈనాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 గురించి మాట్లాడుతూ వలసిందిగా ఇచ్చేసినటువంటి దైవజనులకు క్రైస్తవ పెద్దలకు సోదర సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలోనటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునేటువంటి మతం ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నాం, మరి భారతదేశం నుండి ప్రతి ఒక్కరు కూడా మరి క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈనాడు భారతదేశ శాంతిని కోరుకునే క్రైస్తవుల యొక్క కోరికని మరి మోడీ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మరి నాయకులందరూ కూడా గౌరవించి మన కోరికను నెరవేర్చాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై మన కోరికలు తీర్చే వరకు కూడా మనందరం కూడా కష్టపడి మన వారిని మరి భారతదేశం వినిపించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మన జయరావు విష్ణు తండ్రి గారికి కూడినటువంటి దైవజనులకు ఫాదర్ గారికి చేరినటువంటి ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనందరికీ తెలిసింది. ఎందుకు మనందరం ఇక్కడ సమావేశమయ్యామో మనందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి మనందరం తీసుకువెళ్ళడానికి ఇక్కడ చేరి ఉన్నాము. మనందరము మరి ఏకకంఠంతో ప్రభుత్వానికి వెల్లడి చేద్దాం. మరి దేవుడు మన మనవిని ఆలకించి మనకు కావలసిన గౌరవనీయులు పూజ్యులు ఆర్సిఎన్ బిషప్ గారికి, ఐసిఎన్ బిషప్ గారికి, దేవుడి మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. మరి మన పోరాటాల్లో ఎంతో నీతి నిజాయితీ ఉన్నది. మనం ఎంతసేపు మౌనంగా ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మనం ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఏ రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు. ఆ సీటు కావాలని కానీ ఇది మాకు కావాలని కానీ ఏనాడు అడగడం లేదు. అడగందే ఎవరో పెట్టే పరిస్థితులు లేవు. ఈరోజు మనం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఏదో మీటింగ్ పెట్టాం, ఇలా మీటింగ్కి నలుగురు వచ్చాం, వెళ్ళిపోయాం అంటే ఏది సాధించేది చాలా కష్టం. ప్రతి దానికి కింద మెట్టు నుంచి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీలు ఎస్టీలు దళితులు ఏకమై నడుము బిగించినప్పుడే చెట్టు మాను గట్టిగా ఉంటుంది. ఒకటి వల్ల కదిపితే కాయలు రాలవు. అందరూ కలిసి ఆ చెట్టును ఊపేస్తే తుఫాన్లాగా చెట్టు కూడా ఊరి కింద పడిపోతే కాయలు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. దీని అర్థం మీ అందరికీ అర్థమై ఉంటుంది. అందుగురించి ఏంటంటే సమిష్టిగా పోరాడడం. నిన్నగాక మొన్న మేము ఒక
ఇప్పుడు పాత్రికేయులకి మనం పంపించే సమాచార పాత్రికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన ప్రెసిడెంట్ గారికి, మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మన చీఫ్ మినిస్టర్ గారికి ఈ సమాచారం అందించడానికి అటు దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు కలిసి చేస్తున్న ఈ నిరసనకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింల రిజర్వేషన్ల సాధనకై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్స్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మన ఏలూరు పట్టణంలో అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజల్ని, మత బోధకుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని చేస్తున్న ఈ నిరసన ఏమనగా, 1950 రాష్ట్రపతి ఉత్తర్వు 3వ పేరాలో నిర్దేశించినదేమనగా, ఓ మతంను ఆచరిస్తూ దళితులు మాత్రమే షెడ్యూల్ కులాలుగా పరిగణింపబడతారు, తద్వారా కొద్ది కాలం పిదప కొంతమంది మతంలో ఉండడం వారికి మాత్రమే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే క్రైస్తవ మతము స్వీకరించినంత మాత్రాన ఆ దళిత హక్కుల్ని కోల్పోవద్దని మనవి చేస్తూ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ చక్కని అవకాశం, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్టికల్ 25-28 వరకు మనం విని ఉంటాం, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈ భారతదేశం ఉన్న ప్రజలు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రజాశాంతి కోరి నవ సమాజమును, సమ సమాజమును, ధర్మ సమాజమును, న్యాయ సమాజమును నిర్మించడంలో ముందుకు సాగాలి తప్ప ప్రజల హక్కులను హరించే విధంగా ఉండకూడదని మరొక్కసారి మన పెద్దలకి, మన దేశ పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి, మన కలెక్టర్ ద్వారా విన్నవించాలని ఏర్పరిచిన ఈ నిరసన రోజునికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆర్టికల్ 51C మనం వింటాం, భారత సార్వభౌమత్వం సావర్నిటీ, ఐక్యత యూనిటీ, అఖండతను ఇంటగ్రిటీ సమర్థించుట మరియు సంరక్షించుట, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్షన్, ఇది చాలా ముఖ్యం. కాబట్టి భారతదేశంలో ఏ పౌరుడు పౌరాలు కూడా అనగారిన జీవితం జీవించకూడదు, హక్కులు కోల్పోయి జీవించకూడదు అని మన రాజ్యాంగం తెలియజేస్తుంది. మనం ఎవరిని గౌరవించకపోయినా, ఏ మతాన్ని గౌరవించకపోయినా మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. వీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా మస్ట్ అండ్ షుడ్ రిస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. కనుక ఆ కాన్స్టిట్యూషన్ని అందరూ ఆకలింపు చేసుకొని, నేటి సమాజానికి నేటి చెప్పిలు కూడా అదే, ప్రతి ఒక్కరి ఇంట్లో కాన్స్టిట్యూషన్ ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆ కాన్స్టిట్యూషన్ చదవాలి, ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు నమ్ముకున్న బైబుల్, ఖురాన్, భగవద్గీతన చదవండి. ఇలా చదవటం వల్ల ప్రశాంతత మనసుకి, ప్రజల్లో ఐక్యత నెలకొల్పన్నదే మేము చేస్తున్నటువంటి ఈ నిరసన రోజు. అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యమును, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, మరియు స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ మరియు ప్రచారములను, ప్రొటెక్షన్ ఆఫ్ రిలిజియన్, ప్రజాశాంతికి నైతిక అని ఆర్టికల్ 25 మనకు వివరిస్తుంది. కనుక క్రైస్తవం స్వీకరించిన దళితులు, ముస్లింలు అందరూ కూడా సమపాలలో ఈ హక్కులు కలిగి, బాధ్యత కలిగి, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆశిస్తున్నాం. ఈ ప్రపంచ శాంతి రాళ్ళలో ప్రతి ఒక్కరు పాల్గొనడం కూడా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీరసంగా ఎత్తున్నారు, పాపం బ్రేక్ వస్తుంది తర్వాత, మంచిగా ఎత్తండి.
లైన్ లో వాళ్ళని లీడ్ చేసడానికి ఫాదర్ మైకేల్ గారు, కెథడ్రల్ విచారణకర్తలు మరియు ఆర్గనైజర్ లీడింగ్ పర్సన్ ఎక్కడ ఇంకా వాళ్ళ మైకేల్ గారు ఎక్కడ కనపడతలేదు. మిక్కిలి కనికరమ గల మా దేవ, మీ పాదములకు వందనములు తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి, ప్రారంభ ఈ కార్యక్రమాన్ని జరిగించమని, నిర్వాహకులను మీరు దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వదేవుని కృపా సన్నిధికి మనందరినీ అప్పగించుచున్నాము. ఆయన తన ముఖ కాంతిని మనందరి మీదను ప్రకాశింపచేసి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనకు తోడయుండునుగాక. ఆమేన్. డాక్యుమెంట్స్ ఉన్నాయండి, రెండింటి మీద కూడా రెండు సంతకాలు పెట్టాలని దయచేసి మరి సంతకాలు కూడా పెట్టాలి. భారతీయులే, ముస్లింలే, భారతీయులే, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు, దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దళిత క్రైస్తవుల ఐక్యత, సవరించాలి, సవరించాలి. జయ హో పీఠాధిపత్య, జయ హో నేత్రాణధీశ, జయ హో సంపూర్ణ యాజక, జయ హో ఐక్యత, 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 ఐక్య
దళిత కాన్స్టిట్యూషన్ నిషించిన హక్కులే కల్పించాలి. 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 దళిత కాన్స్టిట్యూషన్ నిషించిన హక్కులే దళిత కాన్స్టిట్యూషన్ నిషించిన హక్కులే కల్పించాలి. దళిత కాన్స్టిట్యూషన్ నిషించిన హక్కులే ఆల్పంటాలు దళిత కాన్స్టిట్యూషన్ హక్కులే ఆల్పంటాలు దళిత కాన్స్టిట్యూషన్ హక్కులే ఆల్పంటాలు దళిత కాన్స్టిట్యూషన్ హక్కులే
తీసివేసి క్రైస్తవ దళితులకి మరియు క్రైస్తవ ముస్లింలకి రిజర్వేషన్ కల్పించేలాగున చేస్తున్న ఈ ఒక్క నిరసన దినాన్ని ప్రతి ఒక్కరు గౌరవించినందుకు నేను వందనాలు చేస్తున్నాను. మన ప్రెసిడెంట్ గారు, మన దేశ ప్రెసిడెంట్ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటువంటి విషయాలపై శ్రద్ధ వహించి మనకు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఆ హక్కుల్ని, ఆ బాధ్యతల్ని గౌరవిస్తూ ఈ దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి రిజర్వేషన్ కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ నిరసన రోజున ప్రత్యేక విధంగా మన గౌరవ పెద్దలు, కలెక్టర్ గారికి మా అందరి తరపున మెమరాను సమర్పిస్తున్నాం. ఈ పట్టణంలో ఏర్పడిన క్రైస్తవ సమాజం మొత్తము మరియు దళిత ముస్లిం సమాజం మొత్తము మరియు మానవతావాదులు, జ్ఞానవంతులు కలిసి చేసినటువంటి ఈ ఒక్క ర్యాలీలో నేను ఎంతగానో వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మీ ప్రార్థనని, మన ప్రార్థనని ఆలకించి మన పెద్దలు చేసే నిర్ణయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ నిరసన చేశాం కనుక ప్రతి ఒక్కరూ ఆ నమ్మకంతో ముందుకు సాగుదాం. వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకి, మానవతావాదులకి నా నమస్సుమాంజనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ వెరీ మచ్. సామాజిక సేవా రంగాలలో క్రైస్తవులకు మించిన సేవలు చేసేవాళ్ళు ఈ దేశంలో లేరు లేరు లేరు. క్రైస్తవులకు న్యాయం చెయ్యాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు వెంటనే సవరించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా భారతదేశమంతా జరుగుతున్న ఈ పిలుపుని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా రాష్ట్రపతి ఉత్తర్వు సవరించాలి, సవరించాలి.
సరి 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 సరి